ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి జగన్ రోడ్లపైనే తిరిగేవాడా పాదయాత్ర చేసేవాడా అని ఆలోచించమంటున్నా। ఎస్ 2014 లో మేము సభ్యత్వం చేశాం, 2016 లో సభ్యత్వం చేశాం, 2018 లో కూడా మేము సభ్యత్వం చేశాం, అదే విధంగా 2022 ఏప్రిల్ లో కూడా మేము సభ్యత్వం చేశాం। తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలు మా అకౌంట్ల పార్టీ అకౌంట్ల చూడండి। 2014 నవంబర్ డిసెంబర్ జనవరి 2016 నవంబర్ డిసెంబర్ జనవరి 2018 నవంబర్ డిసెంబర్ జనవరి 2022 కోవిడ్ వల్ల మా సభ్యత్వం లేట్ అయింది। ఏప్రిల్ మాసంలో తీసుకుంటే అకౌంట్లో తీసుకుంటే దాంట్లో క్లియర్ గా దాదాపు 1300 బ్రాంచుల్లో మా కార్యకర్తలు చమటోర్చి గడప గడపకి వెళ్లి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందించి 100 రూపాయల రుసుము తీసుకుని ఆ అకౌంట్లో ఆ బ్రాంచుల్లో డిపాజిట్ చేస్తాం జరిగింది। ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్ కూడా వస్తాం జరిగింది। ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం, దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం। అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ। మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు, చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరని ప్రజలు చెప్తున్నారు। ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు, అందుకే మేము విసులు కొడితే కేసు, కొవ్వొత్తులు పట్టుకుని బయటకు వస్తే కేసు, ఒక పోస్టర్ పట్టుకుని రోడ్డు పైన నడుస్తే కేసు, ఎందుకండి ఇంత భయం? అంతెందుకు? నిన్న నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్లో 100 మంది పోలీసులు రోప్ రెడీ, అంటే మా నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు। ఈరోజు విజయవాడలో నేను అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు, ఎందుకే మీకు అంత భయం? ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్నా మా నాయకులన్నా ఆ పసుపు జెండా అన్నా మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా। ఇంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు, మన కోర్టులో ఏం చెప్పారు, ఇన్నర్ రింగ్ రోడ్లో 41A ఇస్తామని, ఫైబర్ గ్రిడ్లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు, ఈయన ఆధారాలు ఉంటే 41A నోటీస్ ఇచ్చి పిలుస్తాం, దయచేసి ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయమనని చెప్పింది ఈ ప్రభుత్వం। ప్రజలందరూ కూడా ఆలోచించాల, మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం। అధికారంలో ఉన్నప్పుడు మీకోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ। ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్లో తెలుగులు వరదల వల్ల ఇరుక్కుపోతే ప్రత్యేక విమానం సొంత డబ్బులతో వేసి అక్కడ ఒకటే ఒకటి అడిగేవారు, తెలుగులో వస్తే ఫ్లైట్ ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను, అంతేకాదు ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం కాదు। ఆనాడు బాగా గుర్తు నాని అన్న బస్సులు కూడా వేశారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి వ్యక్తిని ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ। ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అది ఆంధ్ర రాష్ట్రం ప్రజల పట్ల మా పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి। ఈరోజు కూడా ములాఖాత్ అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే, మీ పోరాటం ఆపద్దు కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈరోజు కూడా ఆయన చెప్పారు। 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। న్యాయం గెలుస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు,
మా నాయకుడు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఏ నాడు తప్పు చేయలేదు గతంలోనే నేను చెప్పా లోకేష్ గారు నేను ఒక్క పరపాటు చేసిన ఒక్క తప్పు చేసిన నన్ని జైలుకి పంపించే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది మా తెలుగు దేశం పార్టీకి కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి।